పందాలు చూద్దామని వచ్చాను, కానీ మగాళ్ళనే గుర్రాలుగా పరిగెత్తించే మగాణ్ణి చూశాను. అంటే దేశానికి వెన్నెముకరా, ఆ వెన్నెముకను విరిచేయాలని చూడకండి. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలరు? అంత పెద్ద మాటలు ఎందుకులే పెద్దయినా? రే ఎగసాయం కాదురా, వ్యవసాయం. నా కార్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది, లిఫ్ట్ ఇస్తారా? షూర్, కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పద్మా సార్. సార్ సార్ సార్. ఏంటి పద్మా ఇది? బయట చూస్తే న్యూ లుక్ బోర్డు, లోపలికి వస్తే ఓల్డ్ పీపుల్. బొగ్గు బొగ్గుతో బుల్లెట్ ట్రైన్ నడపాలంటే ఎలాగా? పికప్ ఉండద్దు? నేను అర్జెంట్ గా స్టాఫ్ ని పీకేద్దాం అనుకుంటున్నాను. సార్ మనమే పీకెలేం సార్, వాళ్ళు చైర్మన్ గారి దగ్గర బాండ్ రాయించుకున్నారు. పోతే పైకి పోతారు, కానీ బయటికి మాత్రం పోరు. వీళ్ళకి ఎక్స్పైరీ లేదా? ఎక్స్పైర్ అవడానికి వాళ్ళ మందులు కాదు సార్, మందులు అంటూ ఎంత ఏజ్ అయితే అంత కిక్కు. కిక్కా? ఒకసారి చూడు మూర్తి గారు, ఏం చేస్తున్నారండి? ఈ కంప్యూటర్ కి పురుగు పట్టిందట. పురుగు హిట్టు కొడితే పోతుందని వీడు చెప్పారు. పట్టింది పురుగో ఫంగసో కాదండి, దాన్ని వైరస్ అంటారు. అదేదో ఈడికి కొట్టండి, పోతాడు. మీరు కొంచెం సలహాలు ఇవ్వడం తగ్గించండి. నమస్తే బాబు, మీరు హెడ్సెట్ బాగుంది. రే ఆ కర్ణ అనేది కలిసి పెట్టరాయనికి. షట్టర్ డౌన్, ఇప్పుడు చూడు. ఓ గ్రీనా, బాగుంది బాగుంది. బాబు వాడికి కలర్ బ్లైండ్నెస్, మీరు వేసుకున్నది వైట్ షర్ట్ అని తెలీదు. బాగుంది బాగుంది. వాట్ ఇస్ దిస్ పద్మా? తగిలిందా? ఎవరు నువ్వు? నీ పేరేంటి? హరి. ఈ నగరానికి ఏమైంది? ఆడపిల్లకేమో మగాడి పేరు, మగాడికేమో ఆడపిల్ల పేరు. హరి, పద్మ. ఏంటంత ఎక్సైట్మెంట్? సార్ మన స్పోర్ట్స్ పేజ్ కి సూపర్ క్యాప్షన్ దొరికింది సార్, రఫ్ కాపీ కూడా తీసేసాం. గెలుపు గుర్రం ఎక్కిన ధోని ఎలా ఉంది సార్? పద్మ సార్, ఏంటిది గెలుపు గుర్రం ఎక్కిన? సారీ సార్, ఈ అమ్మాయి కొత్త కదా, ఏదో తెలియక గుర్రం కాదు సార్, ఏదో జంతువు అనుకున్నాను. ఏనుగు. గెలుపు ఏనుగు ఎక్కిన ధోని. ఓకేనా సార్? ఏనుగు ఏంటి చెత్తగా, అదే గుర్రం అయితే. యోర్ ముయ్, నా పేపర్ లో రేసులు గుర్రాలు అన్న పదాలు వాడకూడదు, రాయకూడదు, వినకూడదు. అన్ని ఒకటే కదా సార్, నేను అడిగాను. సరే ఏ క్యాప్షన్ పెట్టాలో మీరే చెప్పండి. దిగాడు ధోని, ప్రత్యర్థులు కూని. ఇది ఇది క్రియేటివిటీ అంటే. సార్ కూని లాంటి పదాలు పేపర్ లో వాడకూడదు సార్, మీరు ఎథిక్స్ ని ఫాలో చేయట్లేదు. నువ్వు పేపర్ నాశనం చేస్తున్నావు, నేను అడిగానా? చెప్పింది చెయ్యి. నాన్న హరి, సార్ ఎవరనుకున్నావు? మన క్రియేటివ్ హెడ్ ఆయన చెప్పింది నేను చేస్తాను, నేను చెప్పింది వచ్చాయి. ఓకేనా? చెప్పు తగుద్ది. కావాలి పద్మా. ఎవరి అమ్మాయి? చాలా బాగుంది. ఈ అమ్మాయి రేసర్ సార్, చాలా చండాలంగా ఉంది సార్. ఈ అమ్మాయి గంటకు 40 కిలోమీటర్ పరిగెత్తి ఇండియా కప్పు తెచ్చింది. పరిగెత్తి ఎవరిని ఉద్ధరించాలంట? మన గంటకు కప్పు కాఫీ తెచ్చామంటే చాలు. అలాంటి అమ్మాయిని పెట్టుకోవాలి ఆఫీస్ లో. ఈ ముసలోతోటి బుర్ర హీట్ అయిపోతుంది, లైఫ్ లో కలర్ లేకుండా పోయింది. సార్ సాయంత్రం మన పమ్మి అంటే బర్త్డే పార్టీ త్రో చేస్తుంది చాలా ఫోర్స్ తోటి. నేను ఇక్కడ పేస్ట్రీ కవర్ చేసుకుంటాను, మీరు కలరింగ్ కవర్ చేసుకోండి. అమ్ముడు కుమ్ముడు అమ్ముడు. ఏ ఏమైంది, చేతులాటం పెడతారు? చెక్కింగులు చేసుకోండి. ఇట్లా ఏమున్నా సూనా తానా? అందరు తానుందనే నా తానున్నది. రే సత్తిగా, ఏమైంది ఆ చేతిలో బొకే? ఏంది నువ్వు ఏడికి పోతున్నావు? ఏంది కథ? నువ్వు ఉందాక పమ్మీ ఆంటోలు పుట్టిన బర్త్డే పండుగ చేస్తున్నారు, అందరిని పిలిచిందాక. అరే మంచి మంచి పిల్లలు ఉంటారు, నేను పోతున్నాక. రే ఏటీఎం లల్లా 500 రూపాయలు 2000 రూపాయలు అస్తలేవట్రా నాయన, ఆడి కదా నిన్ను పొమ్మన్నది. కాకపోతే ఏమైంది, మొత్తం కారట్లే చల్లుతున్నాయి ఇప్పుడు. మూడుసారి మంచి పని చేసిందాక నేను కారటే కిక్క, లేకపోతే మూడుసారి ఫెయిల్ అవుతాడాక. అవో తప్పుడు వస్తున్నది. సార్ ఇవిడే పమ్మి ఆంటీ. హలో పమ్మి, హ్యాపీ బర్త్డే. పద్మా, పేజ్ 3 లో కవరేజ్ ఫుల్ గా రావాలి. తిరిగిపోద్ది. ఎవరి అబ్బాయి గత్తిలా ఉన్నాడు? జాగ్రత్త, పుచ్చుకుంటాడు మా బాస్ సిద్ధార్థ్. హ్యాపీ, లెట్స్ సెలబ్రేట్ ద పార్టీ విత్ డిన్నర్. ఓ పిల్ల,
ఏ ఊరు? కాకినాడ. కాకినాడ? మీది? కరీంనగర్. ఏమన్నా ఆగుతున్నావు? స్కూల్ డ్రైవరా? ఇంట్లో తిడితే గంట బారవాడి స్కూల్ డ్రైవర్లు కత్తులు కతార్లు వేసుకొని తాగుతారు. తాగొద్దు అట్లా. ఏ బరుసు కదా, మింగేసినవా? కాకి టాయిలెట్ తాగనిక కాకినాడకి వెళ్ళి వచ్చినావు. ఫిగర్ సర్దిరిపోయాయి సార్. ఆహా, నీకు అంతగా నచ్చితే నువ్వే వెళ్ళి ట్రై చేసుకో. సార్, మీకు చెప్పేంత స్థాయి స్థానం నాకు లేదు కానీ ఆ లిప్స్టిక్లు మేకప్లు ఫ్లాష్ లైట్ కింద అందరూ మెరిసిపోతున్నారు సార్. మనకు కావాల్సింది ఫ్లాష్ కొడితే మెరిసే ఫేస్ కాదు, ఫ్లాష్ లా మెరిసే ఫేస్. అలాంటి ఫేస్ దొరకడం కష్టం సార్. ఫోటోలు దిగేద్దన్నారు. అది ప్రొఫెషనల్, ఇది పర్సనల్. సార్, ఇప్పుడే చూసారు, అప్పుడే ప్రపోజలా? ఇలాంటి అమ్మాయిలకి కాంపిటీషన్ ఎక్కువ పద్మ, లాగ్ ఉండకూడదు, వెంటనే ప్రపోజ్ చేసేయాలి. సార్, మీరు తొందర పడిపోతున్నారు. అవును, తొందరగా పడిపోయా, వెంటనే మింగిల్ అయిపోవాలి. వాచ్మెన్ కూడా లేడు. అయితే నా కారు నేనే డ్రైవ్ చేసుకొచ్చా. అయితే డ్రై ఫ్రూట్ చెప్పొచ్చుగా. వాచ్మెన్ లేడు, కార్ బ్యాక్ సీట్ బాగుంది, అక్కడ ఉన్నది తీసుకో. బ్రౌన్ బ్లాక్ ఎర్రి డ్రై ఫ్రూట్. ఎండిపోయిన పండు, ఎర్రి పండు కూడా అనొచ్చు, పనికిరాని పండు అనొచ్చు, వత్క పైన పండు అనొచ్చు. డ్రై ఫ్రూట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయా? ప్రకృతి ఎంత విచిత్రమైంది అయ్యా. ఒక్క నిజంగానే ఎర్రి డ్రై ఫ్రూట్. అవునక్క, నేనే.